టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. 9 మంది నిందితులను 6 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. చెంచల్గూడ జైలు నుంచి మరికాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే పేపర్ లీక్ కేసుపై టీఎస్పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ డిఏఓ ఏఈఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఈ ఏడాది జూన్ 11 నిర్వహిస్తారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. 9 మంది నిందితులను 6 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. చెంచల్గూడ జైలు నుంచి మరికాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే పేపర్ లీక్ కేసుపై టీఎస్పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ డిఏఓ ఏఈఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఈ ఏడాది జూన్ 11 నిర్వహిస్తారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనలో 9 మంది నిందితులను చెంచల్గూడ జైలు నుంచి 6 రోజుల కస్టడీకి పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు డిసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రఫీ లైవ్లో అందిస్తారు. రఫీ, 6 రోజుల కస్టడీకి అనుమతించినట్టుగా తెలుస్తుంది నాంపల్లి కోర్టు. ఇప్పటి వరకు సిట్ అధికారులు ఎలాంటి సమాచారాన్ని సేకరించారు? డీటెయిల్స్ ఏంటి? నరేష్, టీఎస్పీఎస్సీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కుదుపేస్తున్నటువంటి తరుణం. ఎందుకంటే లక్షలాది మంది అభ్యర్థులు ఇప్పటికే గత సంవత్సరం నుంచి టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి అనేక పరీక్షల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఒక్క గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే 386,000 మంది అప్లై చేసుకున్నటువంటి పరిస్థితిలో సుమారు 3 లక్షల మంది అభ్యర్థులు రాశారు. ఇందులో 25,000 మంది అభ్యర్థులు ప్రిలిమినరీలో సెలెక్ట్ అయినట్టుగా టీఎస్పీఎస్సీ ప్రకటించినటువంటి నేపథ్యంలో వాళ్ళు మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ జూన్లో కండక్ట్ చేస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించినటువంటి నేపథ్యంలోనే పేపర్ లీకేజ్ వ్యవహారం నిరుద్యోగుల పట్ల, అదేవిధంగా అభ్యర్థులు ఆందోళనకు గురి కావడానికి కారణమైందని చెప్పొచ్చు. గత సంవత్సరం 2021 అక్టోబర్ 16 నిర్వహించినటువంటి ఈ పరీక్ష కోసం చాలామంది అభ్యర్థులు ఎదురుచూశారు. సుమారు 551 పోస్టుల కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్, కానీ ఎప్పుడైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాక్ అయినటువంటి విషయం వెలుగులోకి వచ్చిందో అభ్యర్థుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులతో పాటు టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సిట్ ఇన్వెస్టిగేషన్ చాలా ముమ్మరం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో 9 మంది నిందితులుగా ఇప్పటికే బేగం బజార్ పోలీసులు నిర్ధారించినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టు 9 మంది నిందితుల్ని ప్రభుత్వం నియమించినటువంటి సిట్ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొద్దిసేపట్లో చెంచల్గూడలో ఉన్నటువంటి రేణుక అనేటువంటి నిందితురాలని, అదేవిధంగా చెర్లపల్లిలో ఉన్నటువంటి మిగతా 8 మంది నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారు. వీళ్ళను విచారించేందుకు ఇప్పటికే వాళ్ళకున్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించినటువంటి సిట్ ఏ విధంగా వీళ్ళు లీక్ చేశారనే దానిపైన ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ యొక్క పాస్వర్డ్ను ఏ విధంగా హ్యాక్ చేశారనేటువంటి విషయంపైన అనేక వాదనలు వినిపిస్తున్నాయి. నిందితులు మాత్రం మొదట పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కస్టోడియన్ రాసుకున్నటువంటి ఆ పాస్వర్డ్ని దొంగిలించామని చెప్పారు. అదే నిజమని పోలీసులు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు మాత్రం వర్షన్ మారుతుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటికి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కస్టోడియన్ శంకరలక్ష్మి అనేటువంటి మహిళ జూనియర్ అసిస్టెంట్గా ఉన్నట్టుగా టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తా ఉన్నారు. ఆమెను ఇప్పటికే ప్రశ్నించారు పోలీసులు, కానీ ఆమె ఎక్కడ కూడా సదరు పాస్వర్డ్ను ఏ పుస్తకంలోనూ నేను రాయలేదని చెప్పినటువంటి నేపథ్యంలో అందులో సిస్టమ్ అడ్మిన్గా పనిచేస్తున్నటువంటి టెంపరీ ఎంప్లాయీ అతనే కీలక నిందితుడు రాజశేఖర్ రెడ్డి. ఆ రాజశేఖర్ రెడ్డి హ్యాక్ చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా ధృవీకరించడం జరిగింది.
ఎప్పుడైతే అతను హ్యాక్ చేసినటువంటి పెన్ డ్రైవ్ ను కనుక చెక్ చేసినట్లయితే కస్టోడియన్ కు సంబంధించినటువంటి సిస్టం నుంచి సెక్యూ హై డెఫినేషన్ ఉన్నటువంటి సిస్టం నుంచి హ్యాక్ చేశారు అందులో ఉన్నటువంటి ప్రశ్న పత్రాలు అన్ని కూడా ఒక ఫోల్డర్ లో ఉన్నాయి ఆ ఫోల్డర్ కి కూడా ఒక పాస్వర్డ్ ఉంటుందని టీఎస్పీసీ అధికారులు చెప్తున్నారు సదర్ పాస్వర్డ్ ను సైతం అతను డిటెక్ట్ చేయగలిగాడు వెంటనే ప్రవీణ్ కుమార్ సిస్టం నుంచి డౌన్లోడ్ చేసి సదర్ పెన్ డ్రైవ్ ని ప్రవీణ్ కుమార్ కి ఇచ్చాడు అదే పెన్ డ్రైవ్ ని ఏఈ ఎగ్జామినేషన్ కోసం ఎప్పుడైతే రేణుక గురుకుల్ టీచర్ అడిగిందో తన తమ్ముడి కోసం వెంటనే ఆమెకు అందించినట్టుగా తెలుస్తా ఉంది ఆ పెన్ డ్రైవ్ లో చెక్ చేసినటువంటి సిట్ అధికారులకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే నిన్న అత్యవసరంగా సమావేశమైనటువంటి టీఎస్పీఎస్సీ అధికారులు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ తో పాటు అకౌంటింగ్ ఎగ్జామ్స్ ను కూడా రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇంకా ఆ పెన్ డ్రైవ్ లో ఎన్ని ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టుగా ఉన్నదనే దానిపైన చాలా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ వేసినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా దాదాపు లీక్ అయ్యాయని భావిస్తున్నారు ప్రవీణ్ కుమార్ ఆ ఫోన్ను అనలైజ్ చేసినటువంటి పోలీసులు కూడా అనేక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు అతను దాదాపు 48 మంది మహిళలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అతని చాటింగ్తో పాటు అతని మొబైల్లో దొరికినటువంటి న్యూడ్ కాల్స్కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అయితే కలకలం రేపుతా ఉంది దాన్ని ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ పంపించారు సిట్ అధికారులు ఆ ఎఫ్ఎస్ఎల్ నివేదిక కనుక వస్తే ప్రవీణ్ కుమారే వాళ్లతో న్యూడ్ కాల్స్ మాట్లాడా మహిళల పట్ల అతనికి ఉన్నటువంటి ఏదైతే అతనికి ఉన్నటువంటి ఆ ప్రవర్తన తీరు ఉందో ఆ ప్రవర్తన తీరు మూలంగానే ఇతను ప్రశ్న పత్రాలు లీక్ చేస్తున్నాడా అనే దానిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 1 పరీక్షలో ప్రవీణ్ కుమార్ కూడా రాయడం జరిగింది ఈ ప్రవీణ్ కుమార్కి అనూహ్యంగా 103 మార్కులు వచ్చాయి 150 మార్కులకు గాను 103 మార్కులు అంటే దాదాపు టాప్ 10లో అతను ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తా ఉన్నారు కానీ అతను ఎప్పుడైతే బబ్లింగ్ చేసినటువంటి విషయాలు కనుక గమనించినట్టయితే బుక్లెట్కు సంబంధించినటువంటి ఆ విషయంలో అతను ఒక చిన్న పొరపాటు చేయడం జరిగింది ఆ పొరపాటు చేయడం మూలంగానే అతను మెయిన్స్కి సెలెక్ట్ కాలేదు ఒకవేళ ఆ పొరపాటు ఇన్ని కరెక్ట్గా పెట్టినవాడు ఆన్సర్స్నే కరెక్ట్గా పెట్టినవాడు ఎందుకు తన హాల్ టికెట్ నెంబర్కు సంబంధించినటువంటి బబ్లింగ్లో తప్పు చేశాడు అని కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఉద్దేశపూర్వకంగానే అతను తప్పు చేసి ఉంటాడు ఎందుకంటే టీఎస్పీఎస్సీలో చాలా కాలంగా 2017 నుంచి పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ అనేక మార్లు పేపర్లు లీక్ చేసి దర్జాగా బతుకుతున్నటువంటి వ్యక్తి గ్రూప్ 1 కనుక సెలెక్ట్ అయితే మెయిన్స్లో ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మెయిన్స్లో కేవలం ఆప్షనల్ ఆన్సర్స్ కాకుండా డిస్క్రిప్షన్స్ ఆన్సర్స్ ఉంటాయి అంటే వివరంగా రాయాల్సి ఉంటుంది ఆ వివరంగా రాసేప్పుడు అతను దొరికిపోయేటువంటి అవకాశాలు ఉంటుంది అదేవిధంగా మెంబర్స్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి ఇదంతా కష్టతరమైనటువంటి ప్రక్రియ అని భావించినటువంటి ప్రవీణ్ ఉద్దేశపూర్వకంగానే అతను రాసినటువంటి ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తప్పు చేశాడు హాల్ టికెట్ని ఉద్దేశపూర్వకంగానే తప్పు చేశాడని టీఎస్పీఎస్సీ అధికారులతో పాటు ఇటు సిట్ అధికారులు భావిస్తున్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది 6 రోజులు నిందితులను కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లో చెర్లపల్లితో పాటు చెంచల్గూడలో ఉన్నటువంటి నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారు వాళ్ళని విచారిస్తే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎంతమందికి ఈ పేపర్లు ఏ ఎగ్జాములు వీళ్ళు లీక్ చేశారు దాని ద్వారా ప్రతిభావంతులు అనేటువంటి ఎంతమంది అభ్యర్థులకి అన్యాయం జరిగిందనేటువంటి విషయం స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ అనేక సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల నోళ్లలో మట్టి కొట్టారంటూ విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ చేస్తే తప్ప టీఎస్పీఎస్సీలో జరుగుతున్నటువంటి వ్యవహారం బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రత్యేక సిట్ కనుక ఇన్వెస్టిగేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే ఉద్దేశంతో 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళు నివేదిక ఇస్తారు అప్పటి లోపల నిరుద్యోగుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారేటువంటి అవకాశం ఉన్నదనేటువంటి డిమాండ్ వెలుగులోకి వస్తుంది ఈ నేపథ్యంలోనే హైకోర్టులో కూడా ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు పిటిషన్ కూడా దాఖలు చేసింది మనం చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుందని ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి అపవాదును పోగొట్టుకోవాలంటే టీఎస్పీఎస్సీ యొక్క ఆ నమ్మకాన్ని కనుక కాపాడాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ సాగిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పైన నమ్మకం ఉంటుంది అభ్యర్థులకు భరోసా ఇచ్చినట్లు అవుతుందనే వాదన అయితే బలంగా వినిపిస్తూ ఉంది నరేష్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ రఫీ